నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు ఏయూలో కరోనా కలవరం 59 మంది విద్యార్థులకు పాజిటివ్ ఆంధ్రాపై ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారు ఏపీ ఎడిటర్స్ ఆరోపణ मुफ्ई ఒకటి నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సర్వం సిద్ధం చేసిన అధికారులు పేదోడి ఫ్రిజ్ మట్టి కుండ వేసవి కారణంగా పెరుగుతున్న గిరాకీ బకాయి జీతాలు చెల్లించాలి जीवीएमसी पारिशुद्य कार्मिकल डिमांड इक वार्तल्लोनी विवरणलोकि वेल्दां जिल्लालो करोना वैरस मल्ली कलकलं सृष्टिस्तोंदी मुख्यंगा विद्या संस्थल्लो वैरस विजृंभिस्तोंदी गत वारं रोजुल व्यवधिलो ग्रामीण नगर परिधि प्रभुत्व प्रैवेट पाठशालालु कलाशालल्लो सुमारु 100 मंदि विद्यार्थुलु कोविड बारिन पड्डारु ఇదిలా ఉండగా శుక్రవారం ఒక్కరోజే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో 56 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థికి 3 రోజుల కిందట పాజిటివ్ అని నిర్ధారణ అయింది దీంతో కళాశాలలో ఉంటున్న 800 మంది విద్యార్థుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు దీనిలో 500 మందికి సంబంధించిన ఫలితాలు రాగా 59 మందికి పాజిటివ్ అని తేలింది మరో 350 మందికి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది పాజిటివ్ వచ్చిన విద్యార్థులందరినీ యూనివర్సిటీ కేర్ సెంటర్ లో ఉంచి వైద్యం అందిస్తున్నారు వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం వైరస్ ఉద్రిత నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ దీని అనుబంధ కళాశాలల్లో జరగాల్సిన బిఈ బిటెక్ బి ఫార్మసీ మూడో ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు పైగా ఇకపై ఆన్లైన్ లోనే తరగతులు నిర్వహించాలని ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంది దీనికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఏయూ క్యాంపస్ లో 59 మందికి పాజిటివ్ కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది సో అంత ముందు ఇలా 800 మంది దాకా మనం టెస్ట్ చేయడం జరిగింది ప్రెజెంట్ ఉన్న హాస్టల్స్ అందరికి కూడా టెస్టులు చేశారు వాళ్ళందరికి కూడా మనం టెస్ట్ చేయడంతో ఓన్లీ 59 కేసులు వచ్చాయి సో మిగతా కూడా 59 కేసులు కాకుండా మిగతా ఎవరైతే కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళని కూడా క్వారంటైన్ చేస్తున్నాం ఈ 59 కేసు పాజిటివ్ కేసుల్ని ఐసోలేషన్ సెంటర్ లో పెట్టాము ఇక్కడే వాళ్ళ హాస్టల్ బ్లాక్ ని ఐసోలేషన్ సెంటర్ గా మార్చి ఇక్కడే ఉంచడం జరుగుతుంది వాళ్ళకి ప్రాపర్ గా ఆహారం గానివండి శానిటేషన్ గానివండి అన్ని చూసుకుంటున్నారు తల్లిదండ్రులు ఎవరు భయాందోళన గురికావద్దు ప్రొసీజర్ ప్రకారం క్వారంటైన్ అండ్ ఐసోలేషన్ పాటించాలి కాబట్టి చేస్తున్నాం వాళ్ళ ఎవరికి కూడా సింప్టమాటిక్ కాదు వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు అన్ని రకాల జాగృత చర్యలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి డోంట్ వరీ వాళ్ళకి మీ ద్వారా మీ మీడియా ద్వారా చెప్తున్నది ఏంటంటే భయాందోళన గురికావాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం కాల్సి అసలు టెస్టులు చేస్తున్నారండి అవి ఇంకా రిజల్ట్స్ రావాల్సి అందుకనేండి వాళ్ళకి కూడా మనం ప్రైమరీ కంట్రోల్ గా చేసి వాళ్ళని కూడా టెస్ట్ చేస్తున్నాం అందుకేనండి ఈ రోజు నుంచి ఏరియా మొత్తాన్ని కంటైన్మెంట్ చేయదల్చుకున్నాం బారికేడింగ్ ఆల్రెడీ మొదలు పెట్టాము సో ఏరియాలకు ఎవరికి రాకుండా చూసుకుంటాం అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎంత మంది వస్తున్నారు ఎంత మంది వెళ్ళారు అనేది మనకి సరిగ్గా ట్రేసింగ్ చేయలేము సో ఈ రోజు నుంచి ఆల్రెడీ ఇక్కడ క్వారంటైన్ సెంటర్లు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఐసోలేషన్ మొత్తం కూడా టీం మొత్తం కూడా పోలీస్ సహాయంతో మొత్తం ఐసోలేషన్ చేయబోతున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రులపై కక్షి కట్టినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీరన ద్రోహం చేస్తున్నారని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణరాజు ఆరోపించారు ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు భరణకాన్ రామారావు సోషల్ మీడియా క్లబ్ చైర్మన్ సన్మూర్తులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలులో వివక్షను చూపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి తీరన ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉక్కు విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ ప్రాజెక్టు పోలవరానికి తగినన్ని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు దక్షిణాది నిధులను ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తూ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రం విస్మరిస్తోందని మండిపడ్డారు దేశ సమగ్రతకు భంగం కలిగించే ఇటువంటి విధానాలు విడనాడకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఇప్పటికే రాష్ట్రం అపారంగా నష్టపోయింది పార్లమెంట్ సాక్షిగా ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇప్పటికీ ఇవ్వలేదు రైల్వే జోన్ యూటిలైజ్ కాలేదు కడప స్టీల్ ప్లాంట్
ఎక్కడుందో తెలియదు. ఇలాగా వారు ఇచ్చిన హామీలేమీ కూడా ఇప్పటిదాకా అమలు చేయకపోగా మేము అన్నీ ఇచ్చాం అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం భావ్యం కాదు. ముఖ్యంగా పోలవరం విషయానికి వచ్చేటప్పటికీ కేంద్రం ఇప్పటికీ కూడా ఈ జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ దానికి ఎంత ఇస్తాము అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. అలాగే పోలవరానికి సంబంధించి భూసేకరణ నిర్వాసితులకు పరిహారం ఈ విషయానికి సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన వైఖరి కనిపించడం లేదు. ఇది అత్యంత శోచనీయం. అంటే కేంద్ర ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నాయనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉండేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా మనకి ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్న చూపు కనబరుస్తుంది. దాని ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు బలపడమే దీని ప్రధాన కారణంగా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారంలో ఉండేటటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ప్రాంతం నుంచి తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం చేత ప్రత్యక్షంగా వారు అందులో భాగస్వాములు కాకపోవడం చేత ఈ రకమైన వరవడ మనకు కనబడుతుందని మనకు స్పష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేశంలో అన్ని రాష్ట్రాలను అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలకు సమదృష్టితో చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని ఒక రకంగా మరో రాష్ట్రాన్ని ఇంకో రకంగా చూడడం అనేది తగదని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికైనా ప్రజల పట్ల ప్రజల్లో ఉండేటటువంటి విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం సమాన నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రభుత్వం తగిన దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయానికి వాళ్ళు ఒక పరిష్కారంగా ప్రత్యేక హోదాను కేటాయించాలని చెప్పి కూడా మేము కోరుతున్నామండి. జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 71 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు బోర్డు జిల్లా అధికారులు సన్నద్దమయ్యారు. ఈ నెల 31వ తేదీ నుండి వచ్చే నెల 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎంపీసీలో 31683 మంది, బైపీసీ 9582 మంది, మొత్తం 41265 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పర్యవేక్షణకు సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు ఆర్ఐఓ బి సుజాత ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీంట్లో మనకు 30% సిలబస్ని గవర్నమెంట్ రిడ్యూస్ చేశారు. కాబట్టి 70% సిలబస్తో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా కళాశాలల ప్రిన్సిపల్లు మరియు లెక్చరర్స్ వాళ్లకు 70% సిలబస్ని అందించి పిల్లలకు ప్రాక్టికల్ పూర్తిగా చేయించి జంబ్లింగ్ విధానంలో పరీక్ష రాయటానికి సిద్ధంగా ఉండండి. దానికి గాను మరి ఈ సంవత్సరం వైజాగ్ జిల్లాలో 77 కేంద్రాల్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము. ఆ 77 కేంద్రాలు ఏమిటి, వాళ్ళు ప్రాక్టికల్స్కి మరి ముందుగా వచ్చి ప్రాక్టికల్ మెటీరియల్ కూడా ఇచ్చేస్తున్నాము. ఇవాళ నుంచి ఆ మెటీరియల్ తీసుకెళ్లి తరువుగా చెక్ చేసి 31 పరీక్షకు అందరూ పరీక్షా కేంద్రాన్ని కోవిడ్ నామ్స్ ప్రకారం అంటే ఏ పిల్లవాడు కూడా మాస్క్ లేకుండా లోపలికి ఎలా చేయకూడదు, చేతులకు శానిటైజర్స్ ఇవ్వండి, రూమ్ శానిటైజేషన్ చేయించండి, మరి పిల్లల్ని డిస్టెన్స్ దూరంగా ఉంచండి, ఎక్స్టర్నల్ పూర్తి బాధ్యత తీసుకుంటూ ఆ కళాశాల ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండే విధంగా పిల్లలకు ఇది వేడి ఎండాకాలం వచ్చేసింది, వాటర్ ప్రతి రూమ్ దగ్గర 4 ల్యాబుల్లో వాటర్ ప్రొవైడ్ చేయండి, వాళ్ళకి ప్రాక్టికల్ ల్యాబ్లో ప్రతి ల్యాబ్లో కూడా సీసీ కెమెరా కంపల్సరీ మేము ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాము, ఎవరైనా ఇంకా పెట్టుకున్నట్లయితే ఇదిగా సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలి, ఆ తర్వాత వెంటిలేషన్ పిల్లవాడికి ఫ్యాన్ సౌకర్యము కరెంటు సౌకర్యము ఉండే విధంగా మీరు చూసుకోవాలి, పిల్లవాడు మంచి వాతావరణంలో ప్రాక్టికల్ ఎగ్జామినేషను రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చూడవలసిన బాధ్యత కళాశాల ప్రిన్సిపల్ వారిది.
కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులకు కూడా పిల్ల మీ పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపించి ప్రాక్టికల్ సజావుగా జరిగే విధంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉండండి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కను కలెక్టర్ గారు సిట్టింగ్ స్క్వాడ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా నలుగురు సిట్టింగ్ ఐదుగురు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఉంటారు వారంతా కూడా మరి 77 కేంద్రాల్లో నిఘా ఉంటుంది వారు వస్తారు తనిఖీలు చేస్తారు అందరూ పిల్లలు నేర్చుకొని వెళ్లి చేయండి తప్పితే ఎవరు కూడా అనవసరమైన ఏర్పాట్లు చేసుకోకండి చక్కగా నేర్చుకొని వెళ్లి విధిగా ప్రాక్టికల్ చేసి వస్తారని చెప్పేసి ఆయా రకంగా ఆ కళాశాల అధ్యాపకులు మరియు ప్రిన్సిపల్ ఏర్పాట్లు చేసే విధంగా చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పూర్వం వ్యాసి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో కొత్త కొండ ఉండాల్సిందే పెరుగుతున్న సాంకేతికత కొండను దూరం చేస్తూ ఫ్రిడ్జ్ ను పరిచయం చేసింది మట్టి కొండలో నీరు చల్లగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి మంచిదని పెద్దలు కూడా చెబుతుంటారు సహజ సిద్ధ వాటర్ ప్యూరిఫైయర్ గా పేరుగాంచిన మట్టి కొండలపై ప్రత్యేక కథనం మన పూర్వీకులు ఏం చెప్పినా ఆచరించిన దానిలో ఆరోగ్య సూత్రాలు దాగుంటాయి ఒకప్పుడు నీళ్లకొండలో నిల్వ ఉంచుకొని తాగేవారు అలా రాను రాను స్టీల్ బిందెలు ఫిల్టర్లు ఫ్రిడ్జుల్లో నిల్వ ఉంచుకొని తాగే పరిస్థితికి వచ్చేశారు అప్పట్లో ఎండాకాలం వచ్చిందంటే మట్టి కొండలకు బాగా గిరాకీ ఉండేది ఎండాకాలం రాగానే కొత్త కొండలు కొనేందుకు అంతా ఆసక్తి చూపించేవారు వినియోగదారుల అవసరాలను బట్టి వివిధ రకాల సైజుల్లో కొండలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు మట్టి కొండలో నీళ్లు ఫిల్టర్ వాటర్ తో సమానం మట్టి తో చేసిన కొండలో సహజ సిద్ధమైన లక్షణాల కారణంగా నీటిలో ఉన్న మలినాలు పీల్చుకొని నీటిని పూర్తి స్వచ్ఛంగా చేస్తుంది వేసవి సీజన్లో వేడి నుండి ఉపశమనం పొందడానికి కొండ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి అంతే కాకుండా కొండలో నీరు చల్లగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకే నా పేరు చంద్రకళ నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ కొండల కొనుక్కుంటూ ఉంటాను కుండలో వాటర్ వేసుకొని మనకి చాలా హెల్ప్ఫుల్గా హెల్దీగా ఉంటుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి సైనస్ వస్తుంది కాఫ్ వస్తుంది ఇవన్నీ వస్తాయి కానీ కుండలో వాటర్ తాగడం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కోకకుండ వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది సో ఇప్పుడు కుండలు స్పెషల్గా కొలయి ఉన్న వాటర్ కుండలు కూడా వచ్చాయి అవి మనకి ఇప్పుడు కరోనా అన్ని గ్లాసులు పెట్టుకొని తీసుకోవడం కంటే మనకి ట్యాప్ ఇలా ఓపెన్ చేసుకుని వాడచ్చు మనకి కరోనా కూడా ఈజీగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ముఖ్యంగా వేసవిలో కరెంటు కోత సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ కంటే కొండలో నీరు తాగడం మంచిది ఇది కాస్త ఎఫెక్టివ్ మరియు ఎకో ఫ్రెండ్లీ కాబట్టి వేసవిలోని కొండలోని వాటర్ తాగడం మంచిది మంచి కొండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహజ మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి ఎనర్జీని అందిస్తాయి కొండలో నీరు నిల్వ చేసేటప్పుడు ఇమ్యూనిటీ గుణాలను అధికంగా పెంచుతుంది ఈ వాటర్ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి మట్టి కొండలో అంతటి మహిమ ఉంది కనుకనే రహదారుల్లోనూ పట్టణాల్లోనూ మట్టి కొండల్లో నీళ్లు ఉంచి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు నా పేరు దుర్గా మేము ఇక్కడ 10 సంవత్సరాల నుండి కొండలు అమ్ముతున్నామండి ట్యాప్ పెట్టిన కొండలు అయితే ఎక్కువగా అమ్ముతాము ఈ వేసవికాలం అంతా దగ్గర ఒక 1000 కొండల దాకా అమ్ముతాము ఇక్కడ బిజినెస్ అయితే బాగానే ఉంటుంది కొండలో నీళ్లు తాగితే మంచిది పెద్ద కొండ అయితే 350 తర్వాత సైజు 300 250 150 అలా ఉంటాయండి మోడల్ బట్టి రేట్ ఉంటుంది మట్టి మామూలు మట్టితోనే చేస్తారండి కొండలు మట్టితోనే చేస్తాం అంటే మేము చేయమండి బయట నుండి వస్తాయి వేరే వేరే ప్రాంతాల నుండి వస్తాయి అవి ఇక్కడ మేము సేల్ చేస్తాం కొండ మీద 50 రూపీస్ అలా వస్తుందండి బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ జోన్ 3 పరిధి కేఆర్ఎం కాలనీ పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు
కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని జీవీఎంసీఏ నేరుగా జీతాలు చెల్లించాలని శుభ్రం పథకంలో విలీనం చేయాలని బకాయిపడ్డ జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు వి కృష్ణారావు మాట్లాడుతూ జోన్ 3 పరిధి కేఆర్ఎం కాలనీలోని తడి పొడి చెత్త విభజనలో 7, 8, 9, 11 వార్డుల్లోని 33 మంది కార్మికులు పనిచేస్తున్నారని వీరికి గత 8 నెలలుగా కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని బకాయి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళని తొలగించి ఈరోజు 33 మంది కుదించారు. ఈ 33 మందికి కూడా ఈ రోజుకి 8 నెలలు అవుతున్నా సరే జీతాలు అనేది ఇవ్వడం లేదు. ప్రతిరోజు పని చేయించుకుంటున్నారు. గత వారం 4 రోజుల నుండి డీజిల్ కొట్టేస్తామని చెప్పి రోజు వార్డ్ ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పి డీజిల్ కొట్టించుకున్నా కాంట్రాక్టర్లు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళకి జీతాలు కరోనా సమయంలో కూడా ఇప్పటికీ 3 నెలలు ముగ్గురు కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అలాగే ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ కూడా 5 నెలలు జీతాలు ఇవ్వాలి, వాడు కూడా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ విషయం కాంట్రాక్ట్ కమిషనర్ గారికి ఇతర అధికారులకి మేము చెప్పినప్పటికి కూడా ఈరోజుకి సమస్య అనేది పరిష్కారం చేయడం లేదు. అలాగే కార్పొరేషన్ పరిధిలో వాళ్ళు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ బండ్లు, ఆ డిపార్ట్మెంట్ బండ్లని రిపేర్లు చేయకుండా ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ బండ్లని కాంట్రాక్టర్ని రద్దు చేసి కార్పొరేషన్ నేరుగా పనిచే తిప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే కమిషనర్ గారు వీళ్ళందరికీ కూడా ఏదైతే కాంట్రాక్టర్ల యొక్క డిపాజిట్లు ఉన్నాయో ఆ డిపాజిట్ల అమౌంట్లు తీసి వీళ్ళకి జీతాలు చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే కమిషనర్ గారు వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, డిపార్ట్మెంట్ ద్వారా జీతాలు చెల్లించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జాతీయ సంస్థ సక్సెస్ అని ఆ సంస్థ జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. సక్సెస్ విశాఖ శాఖ ఆధ్వర్యాన ద్వారకా నగర్లోని శ్రీకృష్ణ విద్యామందిర్ ప్రాంగణంలో మారుమూల ప్రాంతం రోగుల సహాయార్థం ఏర్పాటు చేసిన అంబులెన్స్ సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుఎస్ఎస్ మూర్తితో కలిసి మాట్లాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 21 విభాగాల దివ్యాంగుల సంక్షేమం కోసం సక్సెస్ ద్వారా ఎనలేని సేవలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రారంభించిన ఈ వాహనం విజయనగరం, విశాఖ జిల్లాల మారుమూల ప్రాంతం రోగులకు సేవలు అందిస్తుందని చెప్పారు. సక్షమ్ అనే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 21 దివ్యాంగుల రకాలైన దివ్యాంగత్వాల కోసం పనిచేస్తుంది దేశం మొత్తం మీద. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే గుజరాత్ నుంచి మణిపూర్ మేఘాలయ వరకు ఏదైతే ఉందో విశాఖ జిల్లాది. వీళ్ళు ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైన అంబులెన్స్ ఏదైతే పేషెంట్స్ని మారుమూల ప్రాంతాల నుంచి అరకు, పాడేరు, ఇంకా ముంచింగ్పుట్, ఇంకా ముందు ముందు ప్రాంతాలు, అలాగే ఇటువైపు విజయనగరం జిల్లా పార్వతీపురం అక్కడ నుంచి కూడా పేషెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వారికి కంటి సర్జరీలు, ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయించడానికి కోసం అని ఇక్కడ ఒక అంబులెన్స్ ఈరోజు మనం ఆవిష్కరించబోతున్నాం. దేశం మొత్తం మీద క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అందరూ చేస్తున్నారు. క్యాట్రాక్ట్ అంటే కంటి శుక్లాల ఆపరేషన్స్. కంటి శుక్లాలు చాలా చోట్ల చేస్తున్నారు. అది యూజువల్గా 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరికీ వస్తుంది. కానీ ట్రైబల్ ఏరియాస్ బాగా బీదరికం ఉన్న చోట్ల కంటి శుక్లాలతో పాటు కార్నియా అనే ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో మన పైన ఉన్న పొర, దాంట్లో ఒపేసిటీ రావడం వల్ల ఆ కార్నియల్ బ్లైండ్నెస్ చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, దెబ్బలు తగలడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల. సో దాని అంధత్వం కూడా దేశం మొత్తం మీద ఈ అంధత్వాన్ని నిర్మూలించాలి అనే ఒక ఎయిమ్తో మనం నడుచుకుంటాం. శ్రీలంక లాంటి చిన్న దేశము 4 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోయిన తర్వాత నేత్రదానం చేస్తారు. కానీ భారతదేశం మొత్తం 50 నుంచి 60 వేల మంది మాత్రమే నేత్రదానం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ అంధత్వానికి కారణాలు చాలా రకాలు ఉన్నాయి. బేసిక్గా మొట్టమొదటిది ఏంటంటే శుక్లాలు అన్నమాట. ఈ విలేజెస్లోను ట్రైబల్ ఏరియాస్లోను చాలామంది ఆ శుక్లాలు బాగా ముదిరిపోయే వరకు వాళ్ళు ఏమైతే ఆపరేషన్ కూడా చేయించుకోరు. ఇంచేతంటే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేక అలాంటి వాళ్ళని ఏమైతే కూడా ఈ అంబులెన్స్ వాటిలోనే తీసుకురావడానికి వచ్చింది. ఈ అంధత్వం తాలూకు శుక్లాలు ఏమైతే ప్రతి హాస్పిటల్లోనూ చేస్తున్నాం. రెండో కారణం ఏంటంటే కార్నియల్ డిజార్డర్స్, కార్నియల్ ఒపాసిటీస్ అవన్నీ కూడా నెమ్మది ఈ అంధత్వానికి కారణం అవుతుంది. డాక్టర్ శిల్ప
వాడు ఒక ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో నిమ్మచ్చి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేస్తున్నారు. ఈ టెరిజం కూడా అప్పుడప్పుడు ఏంటంటే ఒక పొర వస్తుంది కార్నియా మీదకి, అది సెంటర్ కానీ వచ్చేసినట్లయితే వాళ్ళకి విజన్ తగ్గిపోతుంది. అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ప్రతి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడికి వెళ్ళి క్యాంపులు కండక్ట్ చేసి క్యాంప్స్ పేషెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళ బోర్నాలు అవి పెట్టి వాళ్ళకి ఏమైనా మందులు అవి కూడా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. అందుచేత అందరూ నమ్మచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి. జిల్లాలో మళ్ళీ కోవిడ్ విజృంభిస్తోంది, రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నా వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తున్నప్పటికీ కేసులు ఉధృతి మాత్రం తగ్గడం లేదు. జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అధికారులు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తున్నప్పటికీ కేసులు ఉధృతి మాత్రం తగ్గడం లేదు. కొన్ని నెలల తర్వాత ఒకే రోజు 170 పాజిటివ్ కేసులు నమోదవడం, ఒకరు మృతి చెందడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఆంధ్ర యూనివర్సిటీలో కోవిడ్ భయం నెలకొంది. ఇంజనీరింగ్ కాలేజీలో 53 మంది విద్యార్థులకు ఈ కోవిడ్ వ్యాధి సోకింది. దీంతో ఆంధ్ర యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు భయాందోళనకు గురవుతున్నారు. జీవీఎంసీ 89 వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ దాడి వెంకటరమేష్ను పార్టీ వార్డు నాయకులు ఘనంగా సత్కరించారు. మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రదీప్ ఆధ్వర్యంలో చంద్రనగర్లో ఈ అభినందన సభ నిర్వహించారు. పార్టీ వార్డు కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనను ఆదరించి అభిమానంతో గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. వార్డు సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. వచ్చి డిఆర్ఎంతో మాట్లాడారు, ఇది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా చందనార్ ప్రజలందరూ కూడా ఏదన్నా మీరందరూ కూడా చందనార్ ప్రజలందరూ కూడా ఏంటి ఇలాంటి వాతావరణం డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళిపోతారు, చక్కగా వస్తారు, ఆఫీసులకు వెళ్ళిపోతారు. మనకి ఇప్పుడు చందనార్ అన్నది చాలా సెంటిమెంట్. కోరుకుంటూ ఇటువంటి ప్రలోభాలకి ఇటువంటి భయాలకు కూడా ముందు కలుగుతారు. మీరందరూ మేమున్నాము అని నిర్బంధించి ధైర్యించిన మీ అందరికీ కూడా మరొకసారి పాదాభములు తెలియజేసుకుంటూ ఈ ఆ నెల తర్వాత ఇదే బహిరంగ సభ దాదాపుగా 1500 మందికి మనం బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడానికి మేము ఇప్పటించే శక్తి వచ్చిన కృషి చేస్తారని, అదేవిధంగా అధికారుల్ని మంచి చేసుకుని వాళ్ళతో పనిచేయించడానికి మనం మంచి అయితే అధికారులు కూడా మంచి అవుతారు. మన అహంకారం పోయే మనుషులు కాదు కాబట్టి మీకు ప్రతి కార్యక్రమం కూడా మీ దగ్గర సలహా తీసుకొని ఏం చేయాలని మీతో సమయపరచుకొని ఇక్కడ వర్క్ చేస్తే మీ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు సేవ చేస్తానని ఈ రామగారి సాయస్కి తెలియజేసుకుంటూ ఇంకొకసారి మనం వాళ్ళు పెద్ద సభ ఏర్పాటు చేసుకుని ఆ రోజు మాట్లాడుకున్నాం. అప్పుడు గట్టి సమాచారం దయచేసి ఇప్పుడు ప్రారంభంలో మాత్రం చిన్న చిన్న మామూలుగా ఏదో అలంకార ప్రాయంగా మాత్రమే కాకుండా మీరు నాకు ఈ పదం ఇచ్చేందుకు గాను దానికి న్యాయం చేసి మీ దగ్గర మంచి వ్యక్తిని గెలిపించుకున్నానే భరోసా మీకు ఇచ్చేలాగా పనిచేస్తాను. మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడున్న అధికార పార్టీ ఈ కౌన్సిల్ది జీవీఎం సెలక్షన్ అనేది ఎప్పుడో 2008 అయింది, 15 సంవత్సరాల నుంచి కౌన్సిల్ దాకా కౌన్సిల్ అనేది ఏం చేయలేదు. ప్రజలకు కానీ మాకు కానీ అధికారులకు ఎటువంటి అవగాహన లేదు. ఈ మధ్య కాలంలో అధికారులతో మాకు ప్రజాప్రతినిధులతో కూడా ఈ అవగాహన సదస్సు పెట్టి కార్పొరేటర్లకి అధికారులు ఏ విధంగా అయితే గౌరవాలి, అలాగే అధికారులకి కార్పొరేటర్లు ఏ విధంగా అయితే గౌరవాలి, అలాగే వచ్చిన ఫండ్ అంతా ఏది ఎలాగైతే ఉపయోగించుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పిస్తారు. ఈ రోజు రమేష్ అన్ని మేము గెలిపించేసుకున్నాక ఏం పనిచేయలేని మాట రాకుండా నాకు ఒక 6 మాసాల నుంచి 7 రోజులు మా టైం ఇస్తే నేను మీకు చెప్పిన ప్రతి పని కూడా ప్రతి కార్యక్రమం కూడా విజ్ఞప్తి చేయడానికి నాకు మీరు ఒక శక్తిని ఇవ్వాలి. ఇవాళ గెలిపించి పంపించాలనుకుంటా. నేను ఎప్పుడు వచ్చినా సరే మీరందరూ ఒకే మాట మీద ఒకే బాధ మీద ఉంది. ఈ రోడ్డు అయ్యేలా మీ ద్వారా తెలియజేసుకుని ఆ రోడ్డు వేసే తర్వాత 2 కార్యక్రమం. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మ నందేంద్ర సరస్వతి హిందూ ధర్మ ప్రచార యాత్ర పాడేరుకు చేరుకుంది. హుకుంపేట మండలంలో శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయం, అలాగే దీనికి దగ్గరలో ఉన్న మరో ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వాత్మ నందేంద్రకు ఆదివాసీలు స్వాగతం పలికారు. హిందూ ధర్మ ప్రచార యాత్రకు హారతలు పట్టారు. Yeah.
తీసుకున్న వాళ్ళు రెండు వెనక ముందుకు తీసుకోలేని సైడ్ సైడ్ తీసుకో తీసుకో మార్కెట్లో వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. వాటి ధరల పెరుగుదలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. లీటర్ ప్యాకెట్ 140 రూపాయలు పైమాటే అమ్ముతుంది. ఇదిలా ఉండగా కొన్ని కంపెనీల వంట నూనెల ధర 150 రూపాయలు పైబాటే అమ్ముతున్నారు. కరోనా ఇంకా వీడిపోలేదు. ఇంకా పూర్తిస్థాయిలో పనుల్లేక అధిక శాతం ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఓ పక్క కాయగూరల ధరలు, మరోపక్క నిత్యావసర వస్తు ధరలు, ఇంకో పక్క వంట నూనెల ధరలు, ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ అమాంతం పెరిగిపోతున్నాయి. చుక్కల్ని చూపిస్తున్న ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పొయ్యి మీదకు రాకుండానే సలసలా కాగుతున్న వంట నూనెల ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. నా పేరు యాసిన్ అండి. నేను పూర్ణమార్గడ వాస్తవ్యుణ్ణి. ఈరోజు ధరలు చూస్తే కొండెక్కి కూర్చుంటున్నాయి. ఉదాహరణకి ఆయిల్ కానీ పప్పులు కానీ చాలా బీభత్సంగా పెరిగిపోయింది రేట్లు. సామాన్య మానవులు, మాలాటి వాళ్ళు, నెలకి 10,000-15,000 శాలరీ తెచ్చుకున్న వాళ్ళు బతకడం చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ 10,000-15,000తో ఇంటెద్దులు కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, తినడాని తిండి ఇవన్నీ అందులోనే తీయాలి. ఇలా టైంలోనే ఇన్ని రకాల వస్తువులు పెరిగిపోయి అంటే సామాన్య మానవులు ఎలా బతుకుతారండి? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మానవులు బతకలేకపోతున్నారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి మేలు చేసినట్టుగా ఉంటున్నాయండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు పథకాలు. అట్టడుగా ఉన్న ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా అయితే సామాన్య మానవుడు బతకడం చాలా కష్టమండి. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి ధరలు తగ్గిస్తే మాలాటి వాళ్ళు బతకడానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం తినగలనండి? మీరే ఆలోచించండి ఒకసారి. నా కుటుంబ సభ్యులకి ఏం పెట్టగలను, నేనేం తినగలనండి? రేపు పొద్దున్న ఇలా ఇబ్బంది అయితే ప్రజలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా రావచ్చు. ఈ విధంగా ఉంది ఈరోజు సామాన్యుడి పరిస్థితి. మీరందరూ పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క ధరలు కొండెక్కిన ధరలు కింద దించితే మాలాటి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మేము 4 మెతులు తినగలం. మార్కెట్లో ప్రస్తుతం పామాయిల్ ధర కూడా లీటరు 130 రూపాయలకు చేరువైంది. 2 నెలల క్రిందట వరకు లీటర్ 95 రూపాయలున్న పామాయిల్ ధర ప్రస్తుతం 130 రూపాయలకు చేరింది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 145 రూపాయల నుంచి 150 రూపాయలకు, వేరుశనగ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 220 రూపాయలకు విక్రయాలు చేస్తున్నారు. వేరుశనగ పంట దిగుబడి తగ్గడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అలాగే వేసవిలో పండే నువ్వుల పంట కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం లీటర్ నువ్వుల నూనె ధర 300 రూపాయలుగా పలుకుతోంది. ఈ ఏడాది సన్ఫ్లవర్ పంట దిగుబడి కూడా తగ్గడంతో ఆ ఆయిల్ ధరలు కూడా బగబగా మండుతున్నాయి. గతంలో బయట మార్కెట్తో పోలిస్తే రైతు బజార్లలో వంట నూనెల ధరలు కాస్త తక్కువగా ఉండేవి. రైతు బజార్ల నిర్వహణ బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ శాఖకు అప్పగించడం, మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారులు వ్యాపారస్తులతో చేతులు కలపడంతో కొనుగోలుదారుల జోబులకు చిల్లులు పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలకు కళ్ళెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సతీష్ అండి. ఈ ఆయిల్ రేట్ పెరగడం వల్ల అందరూ మేము పెంచామని అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్లు వీటి వల్ల రేట్లు పెరిగి దానివల్ల రేట్లు పెరగడం జరిగింది. దానివల్ల మేము పెంచడం వల్ల ఏం కాదు, ఈ ట్రాన్స్పోర్ట్ల వల్ల, లాక్డౌన్ వల్ల, వీటి వల్ల మెయిన్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆయిల్కి వాటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయిల్ రేట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్లకి వాటికి చాలా బాధలు పడాల్సి వస్తుంది. దానివల్ల ఆయిల్ రేట్ పెరిగిందనేసి మా మీద వచ్చి బాధపడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ట్రాన్స్పోర్ట్ పైన పడుతుంది. ఫలితంగా రవాణా ఛార్జీలు పెరిగి ఆ ప్రభావం వంట నూనెలు, నిత్యావసర వస్తువులు, కాయగూరలపైన పడుతోంది. వంట నూనెల ధరలు పెరుగుదల కారణంగా తమ వ్యాపారాలు సరిగా సాగడం లేదని విక్రయదారులు వాపోతున్నారు. పూర్ణ మార్కెట్ షాప్ అండి, మాది కిరాణా షాపు, హోల్సేల్ షాపు. నా పేరు మహేష్ అండి. ఆయిల్ బాగా రేటు పెరిగిపోయింది. ట్రాన్స్పోర్ట్ వల్ల దాంతో అక్కడ
ఇది పెరగడం వల్ల బాగా రేటు పెరిగిపోయింది. ఇక్కడ అమలాపోతున్నాం, జనాలు కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రేటు పెరిగిపోయిందని. దానివల్ల గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మేము చెప్తున్నామండి. ఇంకా పెరిగితే ఇది ఆయిల్ వాడడం మానేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగిందంటున్నారు అడుగుతుంటే. దానివల్ల గవర్నమెంట్ బాగా పట్టించుకుంటే ఇది మనం ఏమైనా చేయగలుగుతామండి. లేకపోతే మీ వ్యాపారాలు ఇంకా పడిపోతాయి. బేరాలు పెద్దకు ఇప్పటికే సరిగ్గా లేవు, బిజినెస్ డౌన్లో ఉన్నది. మీరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏయులో కరోనా కలవరం, 59 మంది విద్యార్థులకు పాజిటివ్. ఆంధ్రపై ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారు, ఏపీ ఎడిటర్స్ ఆరోపణ. ముప్పై ఒకటి నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, సర్వం సిద్ధం చేసిన అధికారులు. పేదోడి ఫ్రిడ్జ్ మట్టికుండ, వేసవి కారణంగా పెరుగుతున్న గిరాకీ. బకాయి జీతాలు చెల్లించాలి, జీవీఎంసీ పారిశుధ్య కార్మికుల డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.